నిఖిల్ వాణ్ణి ఏదో ప్లాన్ వేసే తీసుకొచ్చాడు. జాగ్రత్తగా ఉండాలి బాయ్జీ. నేను ముందు వాడికి కొంచెం కమ్యూనికేట్ చేద్దాం అనుకున్నాను, కానీ నువ్వు చెప్పినట్టుగా వాడిప్పుడు రావడం కొంచెం డ్రామాటిక్ అయిపోయింది. అంతేకాకుండా శివరామ్ని కూడా తీసుకొచ్చాడు, అది మనకి థ్రెట్ అవ్వచ్చు. మనమే కిలాడీలు అనుకుంటే మనకంటే పెద్ద కిలాడీలా ఉన్నాడు, అందుకే ఆ శివరామ్ని పట్టుకొచ్చాడు. ఇది పెద్ద ప్రాజెక్ట్ అని తెలుసుకుని వాళ్ళ వైపుకి వెళ్ళాడు. నన్ను ఇలా బెదిరిస్తే వాడి పనులు అవుతాయనుకుంటున్నాడు, కానీ నిజానికి అది వాడి అవివేకం. ఏదైనా సరే వాడు సార్ మీట్ అవుదాం. గుడ్ టు సీ యూ భాయ్జీ, వెరీ గుడ్ టు సీ యూ. సబ్కా జైసే మై భీ తుమ్కో భాయ్జీ బులాంగా, క్యూంకి హమ్ సబ్కో ఆప్కా నామ్ హీ నీ పతా. జబ్ ఇస్నే ముజే బోలా కి భాయ్జీ కో కుచ్ మ్యాటర్ డిస్కస్ కర్నా హై, ఐ జస్ట్ థాట్ ఐ విల్ ఫ్లై డౌన్ అండ్ మీట్ యూ. ఇది బాగుంది, కానీ వీణ్ణి విడిపించుకొచ్చి నన్ను తరిమేయడానికి చూపించే విషయం అది అంత బాలేదు భాయ్జీ. అనవసరంగా మాట్లాడి టైం వేస్ట్ చేయడం నాకు అసలు ఇష్టం ఉండదు. అయ్యో భాయ్జీ కోపడకండి, ఇతన్ని కస్టడీలో ఉంచడానికి మీరు ఏర్పాటు చేసిన జైపూర్ గ్యాంగ్ ఉందే బిట్టు మాంటేగఢ్ సెటప్, అదంతా సేఫ్ కాదు, అందుకే అతన్ని ఇక్కడికి తీసుకొచ్చేసాం. కానీ ఇప్పుడు వీడికి డీల్లో షేర్ కావాలంట. ఇలారా, నీ చీప్ టెక్నిక్స్ని నా ముందు ప్రదర్శించాలని ఎప్పుడు అనుకోకు జావేద్. నేను మిమ్మల్ని డబుల్ క్రాస్ చేయకుండా ఉండడానికి మీరు తీసుకున్న ముందు జాగ్రత్త ఇది, అందుకే వీణ్ణి తీసుకొచ్చారు. మీరు ఎన్ని వెధవేషాలు వేసినా నేను గనక తలుచుకుంటే కనబడకుండా పోతారు. నన్ను కెలకొద్దని ఆల్రెడీ నీకు చెప్పాను భాయ్జీ. అది వాడికి చూపించు. ఇందులో ఉన్న మెటీరియల్స్ మీరు రిప్లికేట్ చేయాలి, దానికి కావలసిన మ్యాన్ పవర్ మిషనరీ వీడి దగ్గర ఉందని నాకు తెలుసు. డైమండ్స్, పర్స్, ఎమరాల్డ్స్ మరియు పర్షస్ స్టోన్స్ అన్నిటికీ డూప్లికేట్ తయారు చేయాలి. ట్రై ఆఫ్రికన్ మార్కెట్, ఏమేం కొనాలో ఆల్రెడీ లిస్ట్ రెడీ చేశాను. వాటన్నిటిని ఒక రెడ్ వెల్వెట్ క్లాత్లో ప్యాక్ చేసి ఇలాంటి 12 పెట్టెల్లో రెడీ చేసి ఉంచాలి వితిన్ 20 డేస్. టైం చాలా తక్కువగా ఉంది, కానీ జరిగి తీరాలి. టఫ్ టాస్క్ బట్ గస్ ఐ కెన్ డూ ఇట్. గుడ్, అంతా అనుకున్నట్టే జరిగితే వితిన్ 21 డేస్ రాజకోటలో ఉన్న నిధి నిక్షేపాలు మన సొంతం అవుతాయి. షురుకరు. హీ ఈస్ డేంజరస్ బట్ ఐఎమ్ ఫిట్.